హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ చాలామందికి తక్కువగా ఉంటుంది కదా, సో అలా తక్కువగా ఉండేటప్పుడు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఏం చేయాలా, ఎలా చేయాలా అని చాలా రకాల ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఫ్రూట్స్ ఇతర ఆహార పదార్థాలు కూడా అన్నీ తీసుకుంటూ ఉంటారు. కానీ బట్ ఏంటంటే, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది పెరగదు. అలా పెరగకపోవడం వల్ల చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో నేను ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు నాకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ 3 డేస్లో అయితే పెరిగిందండి. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్లో వచ్చేసరికి అన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయితే అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నా సెకండ్ ప్రెగ్నెన్సీ జరుగుతుంది. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు నార్మల్గా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉండాలంటే 8 నుంచి 18 మధ్యలో ఉంటే అది నార్మల్ స్థాయి అండి. అంటే పర్వాలేదు, ఏమీ అవ్వదు, బేబీకి కానీ గర్భిణికి కానీ అలాంటి సమస్యలు అనేది రాదు. 8 కంటే తక్కువగా ఉన్నా చాలా ప్రాబ్లం అయిపోతుంది. 18-20 కంటే ఎక్కువగా ఉన్నా చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. కాబట్టి ఏంటంటే, 8 నుంచి 18 మధ్యలో ఉంటేనే అది సాధారణ స్థితి, ఎలాంటి సమస్యలు ఉండవు, హెల్దీ బేబీ అనేది పుడుతుంది, బాగుంటుంది. సో అయితే ప్రెగ్నెన్సీలో ఏమైందంటే, 8 కంటే ఎవరికైతే తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు మనకి 7th, 8th, 9th మంత్లో అయితే మనకి పూర్తిగా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే, బేబీ గ్రోత్ అవుతుంది, ఇంకా మన స్టమక్లో స్పేస్ అనేది ఉండదు. సో అలా స్పేస్ అనేది ఉండడం వల్ల, బేబీ గ్రోత్ పెరగడం వల్ల మనకి అలాగ నెలలు నిండే కొలిది మనకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో అలా తగ్గేటప్పుడు ఏంటంటే, ఇంకా మన డెలివరీ టైంకి, డెలివరీ అయ్యే రోజు వరకు కూడా మనకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటేనే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా అందుతుంది, బ్లడ్ సరఫరా కూడా అందుతుంది మీ నుంచి. సో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే తగ్గుతుందో బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది మీ నుంచి అందవదు, అలాగే శ్వాసక్రియ రేట్ అనేది తగ్గిపోతుంది, హార్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది. సో అలా తగ్గకుండా బేబీ కూడా బాగుండాలి, మీరు కూడా బాగుండాలంటే మీకు 3 డేస్లో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ పెరగాలంటే, జస్ట్ నాకు ప్రెగ్నెన్సీలో నాకు డాక్టర్ ఏం సజెషన్ చేస్తారో అదే మీకు చెప్తాను. ఏంటంటే, మనకి ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటాము, లేకపోతే ఉమ్మనీరు ప్యాకెట్స్ అనేది యూజ్ చేయమంటారు 2 మంత్స్ బిఫోర్ 3 మంత్స్ బిఫోర్ అలా. బట్ దానివల్ల కూడా ఏం యూజ్ అయితే ఉండదు. బట్ ఏంటంటే, మనకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అమాంతం ఒక 3-4 డేస్లో లేదా 1 వీక్లో మనకి పెరగాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, సెలైన్ బాటిల్స్ ఉంటాయి కదండి, సో మనకి సెలైన్ బాటిల్స్ అనేది పర్ డేకి 2 లేదా 1 ఇలా మనకి ఎక్కించుకుంటే మాత్రం అమాంతం మనకి 3-4 డేస్లో మనకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఎవరికైతే 7, 8, 6, 5 అంటే ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ సెలైన్ బాటిల్స్ అయితే ఎక్కించుకుంటే మాత్రం చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మనకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ పెరిగి బేబీకి మీ నుంచి అందాల్సిన శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్ లెవెల్స్, బ్లడ్ అంతా కూడా బేబీకి అయితే అందుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఏంటంటే, మీరు ఎవరికైతే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే, సెలైన్ బాటిల్స్ అయితే ఎక్కించుకోండి. అయితే మీరు ఆ సెలైన్ బాటిల్స్ ఎక్కించుకోవడం వల్ల మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. నాకైతే పర్ డేకి 2 బాటిల్స్ అయితే ఎక్కించారు. అలా 4 డేస్ అయితే ఎక్కించడం వల్ల నాకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది బాగా పెరిగింది. ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వచ్చి హెల్త్ బాగోలేక ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోయి, చాలా ఉమ్మనీటి ప్యాకెట్స్ కూడా యూజ్ చేశాను, అయినా ఏం యూజ్ లేకపోవడం వల్ల మళ్ళీ నాకు సెలైన్ బాటిల్స్ సజెషన్ అయితే డాక్టర్ అయితే చేశారు. కాబట్టి మీకు మాత్రం ఎవరైతే ఉమ్మనీరు తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సెలైన్ బాటిల్స్ పర్ డేకి 1 or 2 లే పెట్టుకుంటే మంచిది. హాస్పిటల్కి వెళ్ళే పెట్టుకునే అవసరం లేదు, మన ఇంటికాడ కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉంటాం. సో లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కూడా వెళ్ళి పెట్టించుకోవచ్చు. అయితే మీరు ఇలా చేసే ముందు మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించి చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి హెల్త్ కండిషను ఎలా ఉంటుందంటే, మనకి ఆహార పదార్థాల ద్వారా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ పెరుగుతుంది కొంతమందికి. కొంతమందికి ఎన్ని ఫ్లూయిడ్స్ తాగినా, ఎన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్స్ ప్యాకెట్స్ ఎన్ని యూజ్ చేసినా, ఆహార పదార్థాలు తిన్నా సరే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది కొంతమందికి పెరగదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ సెలైన్ బాటిల్స్ అనేది ఎక్కించుకోవడం వల్ల బెటరు. సో నాకైతే ప్రెగ్నెన్సీలో అయితే సెలైన్ బాటిల్స్ యూజ్ చేయడం వల్ల నాకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అయితే పెరిగింది. సో మీకు కూడా అలా పెరగాలి అంటే ఇలా యూజ్ చేసే ముందు డాక్టర్ని అడిగేసి మరీ చేయండి. సో ఇది నా సజెషన్. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.